రాష్ట్రంలో రైతు వేదికల్ని మధ్యాహ్నం ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను మధ్యాహ్నం 12:30కు మొదలు పెడతారు. తర్వాత పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడనున్నారు సీఎం. ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను ముఖ్యమంత్రి వివరిస్తారు. రైతులకు పంటల సాగులో మెలకువలపై ట్రైనింగ్ ఇచ్చేందుకు వారంతా ఒకచోట సమావేశమై తమ సమస్యలు, ఇబ్బందుల్ని చర్చించేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు ఆన్లైన్లో నేరుగా రైతులతో మాట్లాడేలా వీటిని నిర్మిస్తున్నారు. రైతు పథకాలపై సమావేశాలు, చర్చలు నిర్వహించడంతో పాటు గోడౌన్గా వీటిని వినియోగించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 2601 రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో 2462, పట్టణాల్లో 139 రైతు వేదికలు నిర్మించనుంది. వీటిలో ఇప్పటికే 1580 రైతు వేదికలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరో 1021 వేదికలు నిర్మాణంలో ఉన్నాయి. రైతు వేదికల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా, వీటి నిర్మాణానికి ఖర్చు చేస్తున్న నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఉపాధి హామీ నిధులను సగం వరకు ఉపయోగిస్తున్నారు. కానీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి సర్కారు ప్రస్తావించడం లేదు. తామే నిర్మిస్తున్నట్లు చెప్పుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రైతు వేదికల్ని మధ్యాహ్నం ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను మధ్యాహ్నం 12:30కు మొదలు పెడతారు. తర్వాత పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడనున్నారు సీఎం. ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను ముఖ్యమంత్రి వివరిస్తారు. రైతులకు పంటల సాగులో మెలకువలపై ట్రైనింగ్ ఇచ్చేందుకు వారంతా ఒకచోట సమావేశమై తమ సమస్యలు, ఇబ్బందుల్ని చర్చించేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు ఆన్లైన్లో నేరుగా రైతులతో మాట్లాడేలా వీటిని నిర్మిస్తున్నారు. రైతు పథకాలపై సమావేశాలు, చర్చలు నిర్వహించడంతో పాటు గోడౌన్గా వీటిని వినియోగించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 2601 రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో 2462, పట్టణాల్లో 139 రైతు వేదికలు నిర్మించనుంది. వీటిలో ఇప్పటికే 1580 రైతు వేదికలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరో 1021 వేదికలు నిర్మాణంలో ఉన్నాయి. రైతు వేదికల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా, వీటి నిర్మాణానికి ఖర్చు చేస్తున్న నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఉపాధి హామీ నిధులను సగం వరకు ఉపయోగిస్తున్నారు. కానీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి సర్కారు ప్రస్తావించడం లేదు. తామే నిర్మిస్తున్నట్లు చెప్పుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు వేదికల్ని కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం రాక కోసం జనగామ జిల్లా కొడకండ్ల రైతు వేదికను సిద్ధం చేశారు అధికారులు. కొడకండ్లలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పల్లె వేదిక, పల్లె ప్రకృతి వనం, సభా వేదిక స్థలాన్ని పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు మంత్రి.